కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 29 మంది నక్సలైట్లు మావోయిస్టులని నిన్న అముజుమాన్ అడవుల్లో హతమార్చడం జరిగింది భద్రతా బలగాలు. ఇది మావోయిస్టులకు ఇటీవల కాలంలో భారీ నష్టంగా చెప్పొచ్చు. 2008 నుంచి కొంత నక్సల్స్ పైన భారీ దాడులు జరిగినాయి, దాదాపు ఒక 5-6. అందులో వాటన్నిటిలో కూడా ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపు 29 మందిని హతమార్చినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. నిజానికి మరి మావోయిస్టులకు ఇప్పుడున్నటువంటి కాలంలో ఏమేం అంశాలు ఉన్నాయి, మావోయిస్టులకు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి సమస్యలు ఏంటివి, అసలు ఆ అడవుల్లోకి నక్సల్స్ సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఆ బస్తర్ ఆ అంబుజ్మడ అడవుల్లోకి వెళ్ళడానికి గతంలో భద్రతా బలగాలు భయపడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంత ఈజీగా వెళ్ళగలిగినాయి, అసలు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది, ఒక భారీ అలజడైతే కనిపిస్తూ ఉంది. ఇక 5 రాష్ట్రాలకు ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఈ 5 రాష్ట్రాలకు భద్రతా బలగాలు సీరియస్గా ఆదేశాలు జారీ చేసినాయి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, అప్రమత్తంగా ఉండండి అనేటువంటి మాట. దీంతో కూంబింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది, భారీ సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. ఇక ఇటు భద్రతా బలగాల వైపు ఒక 2 పోలీస్ అధికారులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది, వాళ్ళని ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు ఏపీ, ఇటు మహారాష్ట్ర, ఈ అన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి మావోయిస్టుల పైన జరిగినటువంటి భారీ దాడి తర్వాత. అయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఏంది, మావోయిస్టులు ఎందుకు వీళ్ళ కంట్లో పడ్డారు, ఏం జరిగింది అనేది రజని మనకు మరి కాసేపట్లో అందిస్తాడు. రజని వచ్చిందా, రజని మనకు కాసేపట్లో లైవ్లో అందిస్తాడు ఏం జరిగింది మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం అనేది. ఇక ముందుగా వెలుగు దినపత్రిక చూస్తే ఇక కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ టిఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తానికి కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి కూడా ఖరారైపోయాడు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా గణేష్ ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు నివేదిత లాసియా నందిత వాళ్ళ చెల్లె సాయన్న మరో కూతురు నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటే, బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ ఉన్నాడు, ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా సాయి గణేష్ ఉన్నాడు. సో మొత్తానికి 3 అభ్యర్థులు ఖరారైపోయారు కంటోన్మెంట్కి సంబంధించి. అయితే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఖరారు కావాల్సినవి 3, ఒకటి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, 2 ఖమ్మం ఎంపీ అభ్యర్థి, 3 హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఈ 3 ఇంకా ఖరారు కాలేదు, మరి ఎప్పుడైతే ఏం కథ అనేది తెలియదు. అయితే చాలామంది ఎవరికి వారే అభ్యర్థిత్వం ఖరారైందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు, మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. అధిష్టానం నుంచి అయితే ఇంకా ఎలాంటి నోటు విడుదల కాలేదు కాంగ్రెస్ అధిష్టానం నుంచి. ఇంకా సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్, సత్తా చాటిన అనన్యారెడ్డి, బీడీ కార్మికురాలి కొడుకు 27వ ర్యాంకు, 231వ ర్యాంకు సాధించిన రైతు కూలి బిడ్డ, యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు, తెలంగాణ ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక, సివిల్స్ టాపర్గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాత్సవ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్ వచ్చింది, సత్తా చాటింది. ఇక బీడీ కార్మికుల కొడుకు కూడా 27వ ర్యాంక్ వచ్చింది, 231వ ర్యాంక్ సాధించిన రైతు కూలి బిడ్డ అంటూ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, ఇది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం. ఈ సివిల్స్ సాధించడం అనేది అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్, అది ఒక నిమిషంలో వచ్చేటువంటి మాట కాదు. కాసేపట్లో రజని మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నాడు. అయితే ఇది ఒక్క సివిల్ సాధించడం అనేది అంత ఈజీ విషయం కాదు. తెలుగు ఇక్కడ మన దగ్గర నుంచి కూడా చాలామంది ఈ యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఇక ఇటువంటి యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్ పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు పాస్ కాదు కదా, మెయిన్ కార్ని ఆగిపోతారు వీళ్ళంతా. మెయిన్స్ దాకా కూడా పోరు, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కారు, అంటే రాజకీయాలకు ఏ అర్హత ఎక్కర్లేదు. కానీ ఈ ఐఏఎస్లు కష్టపడి సంపాదించి ఆ సదూరం రాజకీయ నాయకుల కింద పనిచేయాలి. అయితే సివిల్స్ 1st ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థి నిన్న ఇగో ధూమ్ధామ్ శ్రీవాత్సవ్ ఈయననే ఆల్ ఇండియా 1st ర్యాంకర్. ఆల్రెడీ ఆయన ఐపీఎస్, మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కొట్టిండు
దేశంలోనే మొదటి ర్యాంకు అతనికే వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆదిత్య శ్రీవాత్సవ్ అది రైట్ గా. ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని మనతో పాటు చర్చిస్తేందుకు రజనీ మనకు లైన్లోకి వచ్చినాడు. ఏది పంపినా ఆయనకు రెండు పంపిన రెండు ఆయనకి ఎందుకు పంపిన ఆయన ఏదో ఓపెన్ చేసుకుండో ఫోర్ సెవెన్ ఓకే ఓకే వస్తుందిలే నాకు ప్రాబ్లం నాకాడే వస్తుంది. రైట్ వాయిస్ వస్తలేదట మేము మాట్లాడితే కదా వస్తాను మా నోటి మాటలు బంద్ అయినాయి ఇప్పుడు. సివిల్ స్టాపర్ కు సంబంధించినటువంటి అంశం అదైతే ఇక కేకేఆర్ పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ. ఉత్కంఠ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 స్కోర్ చేయగా రాయల్స్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 224 స్కోర్ చేసి గెలిచింది. లాస్ట్ బాల్ బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బట్లర్ నిన్న సెంచరీ బాదిన అనుకో రాదురి మళ్ళా. అటు సునీల్ నారాయణ్ కూడా మరో ఫస్ట్ కేకేఆర్ లో సెంచరీ కొట్టినప్పటికి కూడా అయితే వాస్తవానికి కేకేఆర్ గెలుస్తుంది అనుకున్నారు చాలా మంది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ నా కూతురు ఒకటే ఫోన్ చేస్తుంటారు ఫోన్ ఇస్తే వీడియో కాలే. రైట్ ఇక 29 మంది మావోయిస్టులు మృతి. బస్తర్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు జరిగింది. మృతుల్లో 3 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కమాండర్ శంకర్రావు, లలిత, సుజాతగా గుర్తింపు. ఇక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలైనవి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే ఈ నెల 19న తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ సెగ్మెంట్ కు అదే రోజు ఎన్నికలు జరగనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఇక కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్ డిఆర్జీ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసినాయి. అందులో భాగంగా 29 మంది మావోయిస్టులని మట్టుబెట్టినాయి. రైట్, మొత్తానికి 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు జరిగింది. ఇది మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ. దీనికి సంబంధించి అసలు మావోయిస్టులు భారీ స్థాయిలో నష్టపోవడానికి కారణాలు ఏంది, అంబుజ్మడ్ అనుభవులు ఏంటి, అసలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, స్పెషల్గా సమ్మర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మావోయిస్టుల పైన, ఈ అంశాలు రజని మనతో పాటు వివరిస్తారు. రజని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లన్న. గుడ్ మార్నింగ్ కాకా, వినబడుతుందా? గుడ్ మార్నింగ్ రజని. గుడ్ మార్నింగ్ కాకా, వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ నిజంగా మావోయిస్ట్ పార్టీకి చాలా భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. 29 మంది ఒకే ఎన్కౌంటర్లో అమరులు అవ్వడం అనేది మావోయిస్ట్ పార్టీ హిస్టరీలో ఇటీవల కాలంలో జరిగినటువంటి వాటిలో చాలా పెద్ద ఎన్కౌంటర్గా దీన్ని చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి కూడా ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ అడవులు అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక పెట్టని కోటగా ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాల క్రితమే మావోయిస్ట్ పార్టీ అక్కడ జనార్దన సర్కార్ని ఏర్పాటు చేస్తూ ఒక
భారతదేశ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరి ఆల్టర్నేట్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ప్రాంతం అది. సో అబూజ్మాడ్ అడవులు అనేది మావోయిస్ట్ పార్టీ సెంటర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అబూజ్మాడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి వారం 10 రోజుల్లోనే 2 అతి భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో 16 మంది, నిన్న 29 మంది, మొన్న ఒక 5 దాదాపు ఈ మధ్యకాలంలో ఒక 50 నుంచి 60 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినారు. సో ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో వాస్తవానికి కూడా ఎండాకాలం అంతా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాబోయేటువంటి 6 నెలల కాలానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, ఇతర సామాగ్రి కానీ, లేదా పార్టీకి అవసరమైనటువంటి ఫండింగ్ కానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అబూజ్మాడ్ అడవులు కాకులు దూరాన్ని కారడివి అని చెప్తా ఉంటాం మనం. చాలా దట్టమైన అటవీ ప్రాంతం, గుట్టలు కొండలు ఉన్నటువంటి ప్రాంతం, గుట్టలు కొండలు అడవులు. సో ఈ ప్రాంతంలో అసలు ఎక్కడ చీమలు కూడా, చీమలు కాదు ఏనుగులు ఉన్నది కూడా మనం గుర్తుపట్టేటువంటి వాతావరణం ఉండదు. కానీ ప్రస్తుతం ఏప్రిల్ మే ఈ 2 నెలల కాలంలో ఈ ఆకులు, చెట్లకు ఉన్నటువంటి ఆకులు రాలేటువంటి కాలం కాబట్టి పూర్తిగా అడవి అంతా కూడా ఒక రకమైనటువంటి డ్రై వాతావరణంలో ఉంది. అదేవిధంగా భద్రతా బలగాలు, అది తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి భద్రతా బలగాలు, ఇవన్నీ కూడా జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఈ జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణం నుంచి, అంటే మనకు ఆకాశం నుంచి ఉన్నటువంటి కొంత ఇన్పుట్స్ కింది నుంచి మనకు, ఎందుకంటే భూమి పైన ఉన్నటువంటి, భూమి పైన భద్రతా బలగాలు లోపలికి అడవిలోకి వెళ్ళాలంటే అయితే ప్రజల సహకారం ఉండాలి, లేదా అడవి సహకారం ఉండాలి. సో ప్రజలు సహకారం పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆకాశం నుంచి తీస్తున్నటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా మావోయిస్టుల యొక్క కదలికలను గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తిస్తూ భద్రతా బలగాలకు ఉన్నతాధికారులు ఇస్తున్నటువంటి ఒక స్పెషల్ డైరెక్షన్స్ త్రూ వీళ్ళంతా కూడా వెళ్తున్న నేపథ్యం ఉంది. వెళ్ళి ఆ ప్రాంతాలను చుట్టుముట్టడం, కొన్ని 100 మంది బలగాలు ఇక్కడ కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దళాలు 15 మంది, 20 మంది, 30 మంది, మహా అయితే 50-60 మందికి మించి ఉండే పరిస్థితి ఉండదు. కానీ భద్రతా బలగాలు మాత్రం కొన్ని 100ల సంఖ్యలో భద్రతా బలగాలు ఆకాశం నుంచి తీస్తున్నటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా ప్రాంతాలను చుట్టుముట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్కెచ్ల ద్వారా ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూడా ప్రస్తుతం అబూజ్మాడ్ ప్రాంతంలోనే తమ సేఫ్ సైడ్గా ఉన్నారు, ఆ ప్రాంతంలోనే ఉన్నారు. కాబట్టి సో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన జాతీయ కేంద్ర నాయకత్వాన్ని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నాయకత్వాలను టార్గెట్ చేస్తుంటూ ఈ ఎన్కౌంటర్ కావచ్చు, భద్రతా బలగాల కూంబింగ్లు కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో నిన్న జరిగిన, ఎస్పెషల్లీ జరిగినటువంటి ఎన్కౌంటర్లో అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ముగ్గురు నక్సలైట్లు అమరులయ్యారు. ఈ ముగ్గురిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగ ప్రాంతానికి సంబంధించినటువంటి శంకర్రావు శంకర్, ఆలియాస్ శంకర్. సో ఆయన చాలా సుదీర్ఘకాలంగా 98, 99, 99 మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాడు. సో ఆయన ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నాడు. ఆయన పైన 25 లక్షల రివార్డుగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలోనే నిన్నటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన భార్యతో పాటు స్థానికంగా ఉన్నటువంటి దళాలు, దళ కమాండర్లు, డిప్యూటీ కమాండర్లు, సో వీరితో కూడినటువంటి దాదాపు 60 మంది మావోయిస్టుల సమావేశం జరిగింది. ఈ 60 మందిలో 29 మంది చనిపోయారు, 31 మంది మావోయిస్టులు తప్పించుకపోయారు. సో దాదాపుగా ఇంకా ఒక 25 నుంచి 30 వరకు వెపన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఓ 3 పోలీసులు గాయపడ్డారు. సో ఇదంతా కూడా జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే సహజంగా ద్రోహి ఇచ్చేటువంటి సమాచారాలు కావచ్చు, లేదా ఇతరత్ర సమాచారాల ఆధారంగా పోలీస్ దళాలు అడవిలోకి వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ అయితే పూర్తిగా పట్టపగలు, 1 గంట తర్వాత జరిగిందంటే పట్టపగలు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇది. పూర్తిగా ఛాయాచిత్రాల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చే డైరెక్షన్స్ ఆధారంగానే ఈ పోలీస్ బలగాలు కావచ్చు, లేదా కోబ్రా బలగాలు కావచ్చు, సో నిన్న ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, రజనీ ఒక మాట చెప్పండి, మొత్తం భారతదేశంలోనే మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి మీరు చెప్పిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వరకు భద్రతా బలగాలు వెళ్ళగలిగినాయంటే ఇక మావోయిస్టులకు దాదాపుగా ఇక ఏది తమ షెల్టర్ జోన్ అనుకున్న ప్రాంతం వాళ్ళది కాకుండా పోయినట్టుగా అనిపించట్లేదా? అయితే మావోయిస్టులో ఇప్పుడు మనం దీన్ని 2 విషయాలుగా చూడాలి. సో మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే మొత్తం ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక 7 కాలంలో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఉదాహరణకు ఒక 300 మంది, 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో అమరులయ్యారనుకుంటే దాదాపు రిక్రూట్మెంట్ అంతకంటే బలమైన స్థాయిలో దాదాపు 1000 మంది రిక్రూట్ అవుతా ఉన్నారు, దళాల పార్టీలోకి వస్తా ఉన్నారు. 300 మంది, 200 మందిని కనుక వీళ్ళు పోలీసులు కావచ్చు, లేదా ప్రభుత్వాలు హత్య చేసినట్టుగా, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే మావోయిస్టుల భాషలో ఇది హత్య చేసినట్టుగానే చెప్తా ఉంటారు వాళ్ళు. సో 300 మంది మావోయిస్టులను హత్య చేసినట్టయితే 3000 మంది కొత్తగా మేము రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. అంటే రోజు రోజుకు మావోయిస్ట్ పార్టీ యొక్క బలం
భారతదేశంలో పెరుగుతా ఉన్నది అన్నట్టు విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే ఒక కారిడార్ కూడా మేము నిర్మించాం భారతదేశంలో, అతి త్వరలో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవుతాం అన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు. సరే, ఎవరికి ఆ పార్టీ సిద్ధాంతం సైద్ధాంతికంగా ఎవరికి ఉండేటువంటి విధానాలు వారికి ఉన్నప్పటికీ ఇటువంటి ఎన్కౌంటర్ జరగడం భారతదేశంలో ఇది అయితే కొత్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే, ప్రజలుగా లేదా నిష్పక్షపాతమైనటువంటి జర్నలిస్టులుగా మనలాంటి వాళ్ళందరం కూడా ఈ దేశ పౌరులను మనం పోగొట్టుకుంటా ఉన్నాం. నిజంగా వాళ్ళు ఏమన్నా భారతదేశ రాజ్యాంగాలను చట్టాలను ఉల్లంఘించి వెళ్ళినటువంటి సందర్భంలో సో వాళ్ళని తిరిగి మళ్ళీ మన భారత రాజ్యాంగాలను చట్టాలను భారత ప్రభుత్వాలపైన విశ్వాసాలను కలిగించి సో మావోయిస్ట్ పార్టీ లాంటి వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఎన్కౌంటర్లు చేయడం ద్వారా మాత్రమే, హత్యలు చేయడం ద్వారా మాత్రమే, చంపేయడం ద్వారా మాత్రమే ఉద్యమాలను నిర్వహిస్తామని అది కేంద్ర ప్రభుత్వం భావించినా రాష్ట్ర ప్రభుత్వాలు భావించినా ఎవరికి మంచిది కాదు. సో అబుజ్మడ్ అనేది అత్యంత సేఫ్ ప్రాంతం. అబుజ్మడ్ అడవుల్లోనే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ఉన్నారు, అది సేఫ్ సైడ్ అని భావిస్తా ఉన్నారు. అయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే అది కొన్ని వందల హెక్టార్లలో విస్తరించినటువంటి ప్రాంతం కాబట్టి భారతదేశ అడవులలోనే అది దాదాపు 5 నుంచి 6% భారతదేశ అడవులు, దాదాపు 25-30% అడవులు కనుక ఈ దేశంలో ఉంటే అందులో 5 నుంచి 6% అడవులు అబుజ్మడ్ అడవులే. సో అబుజ్మడ్ క్లైమేట్ అంతా కూడా ఒక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది. అడవులతో పాటు ఏంటంటే చాలా ఎత్తైన కొండలు, గుట్టలు, ఒక గుట్ట యొక్క గుట్ట దిగాలంటే వారం పదులు పట్టే అంత గుట్టలు ఉంటాయి. సో ఆ గుట్టలలో సొరికెలు ఉంటాయి. సొరికెలు అంటే మనం ఏమంటాం, గుహలు అంటారు కదా, గుహలు సొరికెలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో దాన్ని ఆనుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎట్లా ఉంటుందంటే మన ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ఉండదు. కేవలం 8 కుటుంబాలు 9 కుటుంబాలు 10 కుటుంబాలే ఒక ఊరుగా నిర్మాణమై ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి. 8-9-10 కుటుంబాలే అక్కడ అడవిని నరకడం, పోటీ చేసుకోవడం, ఆ పోటీ మీద జీవించేటువంటి వాతావరణం ఉంటుంది. సో అక్కడికి వాళ్ళకు అబుజ్మడ్ అడవులకు దగ్గరగా వెళ్ళాలంటే భూపాలపట్నం లాంటి ప్రాంతాలే చాలా పెద్ద సిటీ, భూపాలపట్నంలో జరిగేటువంటి సంతలే చాలా పెద్ద సిటీ. సో అడవిలోకి ఆ భూపాలపట్నంలోకి వచ్చేసి వారానికి సరిపడేటువంటి సరుకులు, అది కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు, ఇతరాత్ర వస్తువులు కొనుక్కొని మళ్ళీ వారం దాకా వాళ్ళకు సరుకులు కొనుక్కోలేనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. సో అయినప్పటికీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మావోయిస్ట్ పార్టీనే తమ సొంత ప్రభుత్వంగా, సొంత పార్టీగా భావిస్తా ఉన్నారు. సో భారతదేశ ప్రభుత్వాన్ని కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని వాళ్ళు ద్రోహులుగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి ప్రజల మద్దతు ఉన్నంత కాలం మావోయిస్ట్ పార్టీ బ్రతుకుంటుంది అనేది పార్టీ యొక్క విశ్వాసం, మావోయిస్ట్ పార్టీ యొక్క విశ్వాసం. కానీ ఆ ప్రజలను కాదు, ప్రాంతాన్ని కాదు. సో మనకు ఛాయాచిత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి ఛాయాచిత్రాలు లేదా ఇప్పుడు పంపిస్తున్నటువంటి రాకెట్ల ఆధారంగా సో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు నేర్వేయడం ద్వారా గిరిజనులందరినీ కూడా భారతదేశ ప్రభుత్వంలో కలపవచ్చు అనేది బలగాల ఆకాంక్ష కావచ్చు లేదా ప్రభుత్వాల ఆకాంక్షగా ఉన్నటువంటి నేపథ్యం. సరే, ఏదేం జరిగినా కూడా మరొక 2-3 దశాబ్దాల పాటు మావోయిస్టులకైతే మావోయిస్టుల ఉనికి పూర్తిగా లేకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవచ్చు. సరే, ఏం జరుగుతుంది ఏందనేది మునుముందు మనకు తెలిసే అవకాశం ఉంది. కానీ ఎవరి విశ్వాసం వారికి ఉంది, అంతిమంగానైతే ఇటువంటి ఎన్కౌంటర్లు అయితే ఇది మనం చూడదగింది కోసం మనం ఆకాంక్షించిన విషయాలే కానీ అయితే లేవు చెప్పచ్చు. థ్యాంక్ యూ రజని. అది మొత్తానికి మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ తగిలిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ ద్వారా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందడం, ఇది భారీ సంఖ్యలో ఆ పార్టీని నష్టపరిచింది. అయితే కమాండర్ శంకర్ రావు చనిపోయాడని చెప్పి ఫోటో ఇస్తా ఉన్నారు. ఇతను కమాండర్ శంకర్ రావు కాదు అంట, సూర్యపల్లి సుధాకర్ అయిన పేరు. వెలుగు దినపత్రికలో తప్పు ఫోటో వచ్చింది. అయితే ఛత్తీస్గఢ్ లో బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నెల 19న తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ సెగ్మెంట్ కు అదే రోజు ఎన్నికలు జరగనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్, డిఆర్జీ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇది బిగ్ వార్త. ఎన్కౌంటర్ జరిగిన కాంక్లేర్ జిల్లాలోని అటవీ ప్రాంతం ఇదే అని చెప్పి ఎంత ఎట్లా ఉన్నాయి చూడు ఈ అడవులు. ఈ అడవులలో నడుచుడే గగన తరంగం. వానకాలం అయితే దారుణంగా చెట్లు మీకు ఎండిపోయినట్టు కనిపిస్తా ఉన్నాయి చూడు చెట్లు. ఈ చెట్లు ఎండిపోవడము ఆ తర్వాత సాటిలైట్ మ్యాప్లకు ఇప్పుడు ఈజీగా దొరుకుతారన్నట్టు. అయితే మావోయిస్టు పార్టీలో చేరడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది? యువకులు కూడా ఆలోచించుకోవాలి, అందులో పోయేవాళ్ళు. మంచి భారతదేశం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ కావలసిన ఎన్నికల ప్రక్రియ ఉంది. 23 సంవత్సరాలు కేకేఆర్ అయిపోయిందా? ఇక ఈ సర్కారు ఏడాది అయినా ఉంటుందో ఉండదో, ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్ళకు అధికారం ఇస్తారు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయదు. 127 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యారా? మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం, 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ ఆశీర్వాద సభలో నిన్న కేసీఆర్ నిన్న సభ చూస్తే మొత్తం కంప్లీట్ గా పిక్చర్ మారిపోయింది. ఏది 2000
14 కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ సవాల్ ఎట్లుంటే ఆ ఫ్లేవర్ లోకి వచ్చింది. మళ్ళా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్నాని రసమై బాలకిషన్, మళ్ళా ఈయన పేరేంది ఆయన పేరేంది దేశపతి శ్రీనివాస్, మళ్ళా అందుకుంటా ఉన్నాడు గీతాలాపనలు, తెలంగాణ పోరాటాలు, అస్తిత్వాలు, ఈ మళ్ళ తెర మీదకి వచ్చినాయి. అహంకారం పోయి ఇక్కడికి వచ్చింది కథ. అంటే కేసీఆర్ కాపత వచ్చినప్పుడల్లా తెలంగాణ యాదకొత్తది ఆయన. ఆయన సభల్లో నిన్న ఫ్లేవర్ మొత్తం మారిపోయింది. మీరు చూడరాదు, ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ కావాలని అధికారం. రేవంత్ రెడ్డి అంటే లిల్లీపుట్ అట, ఈయన కేసీఆర్ చెప్తున్నాడు. ఆయన లిల్లీపుట్ అయితే మరి తమరెవరు? ఏం పుట్టు నువ్వు? రేవంత్ క్రేజ్ కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి సెక్రటేరియట్ కూర్చుంటావు, నేను కట్టిన కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తావు, నేను కట్టిన యాదగిరి గుట్ట పోతురు, నేను కట్టిన అది పోతురు, నేను కట్టిన ఇది పోతురు. పైసలు అలా నాయనయే అయితే ఏడు రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం అందిందట. ఇక స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్లో భాగంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అందరూ ఉంటారు. ముఖ్యమంత్రులను ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్గా పెడతారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందినాయి. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం చేయబోతా ఉన్నాడు. అయితే తెలంగాణలో రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు 15 రోడ్ షోలకు ప్లాన్ అంటూ అయితే ముఖ్యమంత్రి గారు ఒకటైతే క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కేరళకు పోయినా లాభం లేదు, మహారాష్ట్ర పోయిన లాభం లేదు, ఏడికి పోయిన లాభం. మనల్ని బాగా గుర్తుపట్టే జనం ఈడు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి 14 ఎంపీ స్థానాలను భుజం మీద ఎత్తుకున్నావు నువ్వే. 14 ఎంపీ స్థానాలు గెలిపిస్తా అని చెప్పి నువ్వే భుజం మీద ఎత్తుకున్నావు కాబట్టి ఆ పొరపాటు జరగకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి. ఆయన మీరు కేరళకు పోతే కేరళ కాడని మనల్ని గుర్తుపెట్టేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరు. ఏ రాష్ట్రం పోయినా అదే పరిస్థితి ఉంటుంది. ఆ రాష్ట్రంలో లీడ్కి వచ్చినాక అదే పరిస్థితి ఉంటుంది. డీకే శివకుమార్ గిడవాడి తిరుగుతుంటే ఎవడు గుర్తుపట్టాడు? ఆడ కర్ణాటకలో ఆయన కింగు. సిద్ధరామయ్య ఆడ తిరుగుతుంటే ఓకే, ఈ సాయిబండ కాడ సాయిదా ఆయన ఎవడు పట్టించుకోడు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు పట్టున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు లేదా 15 సీట్ల వరకు కొట్టడానికి ప్రణాళిక రచించండి, దానికోసం ప్రయత్నాలు చేయండి. ఇప్పుడున్న సర్వేలు చూస్తూ ఉంటే కొంత ఉలికిపాటు కనిపిస్తూ ఉంది, కొంత భయాందోళన జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 7-8 స్థానాలు తెలంగాణలో గెలుస్తుందని సర్వేలు చెప్తా ఉంటే ఇది ఎంత ప్రమాదకరమైన విషయం. ఇంకాడి బోధం. ఇక వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు 15 రోడ్ షోలకు ప్లాన్ చేయబోతా ఉన్నారట. ఇక ఇవాళ నుంచి కేరళలో రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తా ఉన్నాడు. వయనాడు నియోజకవర్గంతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న అలపూజ పార్లమెంట్ సెగ్మెంట్ లో బుధ గురువారంలో ప్రచారంలో పాల్గొంటారట. ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే. అందుకే నేను ఉదాహరణ అని చెప్పేసి 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన, ఆ తర్వాత పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను. జీవన్ రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు తెస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరు చంపుతారు? మిమ్మల్ని చంపితే మళ్ళీ ఎవరిని చూపించాలి? మరి మాట్లాడుతానికి వస్తూ ఉండనా వద్దా? మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. కరెక్ట్ గా ఎలక్షన్ టైంకి వస్తుందా? మా బ్రదర్స్ ను జైలుకి పంపాలని స్కెచ్, వైద్యం పేరుతో హత్యకు ప్లాను మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందట. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది, మీరు ఏం వరి కాకురి. కేసీఆర్ పై ఈసీ సీరియస్, కుక్కల కొడుకుల్లారా, చవట, దద్దమ్మ, లత్కోర్ పదాల వాడకంపై ఆగ్రహం. రేపు ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు అంట. మా తన వాడతాం పోయి మా తెలంగాణలో ఇవి అన్ని కామన్. ఇదే కేసీఆర్ గతంలో చెప్పిండు కదా, కామన్ లుచ్చా అంటాం మా దిక్కు అన్నాడు. లుచ్చా అంటాం ఈ టీఆర్ఎస్ భవన్లో లుచ్చా అంటాం. క్యా బోల్తే భయ్ అని ఈయన గేపే, లుచ్చా బోలితో క్యాయే అని మళ్ళీ ఇక్కడ కేసీఆర్ దగ్గర ఏమ ఈ శబ్దరత్నాకరం అని ఒకటి ఉంటది, అవును, అటువంటిది ఇంత బుక్ తయారు చేయొచ్చు కేసీఆర్ బూత్. బహుజన పల్లి సీతారామాచార్యులు ఇంత పెద్ద బుక్ రాయొచ్చు బూతులు కేసీఆర్ కు. అల్కగా వాడి పారేస్తాడే, ఓ సన్నాసి ఇట్లా వట్టిగానే. కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ ఏ బూతులతో ఉంటది, లంచ్ బూతులే. కేసీఆర్ పై ఈసీ సీరియస్ అయిందట, కుక్కల కొడుకుల్లారా, సవట, దద్దమ్మ, లత్కోరు పదాల వాడకంపై ఆగ్రహం. లేదా కేసీఆర్ ఏమంటాడు,
రేవంత్ రెడ్డి అంటే నా డ్రాయరుడ విక్టరాడు, నా జాంగ తీసేస్తా అంటుండు, నా పేగులు మెడలు వేసుకుంటాడట, నన్ను కసరగా గితట్టు దొక్కుతాడట. రేవంత్ రెడ్డి చెప్పిన దానికంటే అద్భుతంగా చెప్పిండు ఎవరు, కేసీఆర్. ఎల్లుండి నుంచి పోలింగ్ షురు. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్. ఫస్ట్ ఫేజ్ లో పలువురు ప్రముఖుల స్థానాలు, 26న సెకండ్ ఫేజ్ 13 రాష్ట్రాలు 88 సీట్లు. అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎల్లుండి నుంచి పోలింగ్ షురు కాబోతా ఉంది భారత పార్లమెంట్ కు. రామురోని కళ్యాణం లైవ్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన కమిషన్. రాజకీయ నేతలు పాల్గొనవద్దని ఆదేశం. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎస్. మిథిలా స్టేడియంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి. అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగళ్య ధారణ. భద్రాచలం రాములోరి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి ఏడాదిలాగే ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది. కోట్లాది మంది భక్తులు రాములోరి కళ్యాణాన్ని లైవ్ గా చూసేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, రాములోరి కళ్యాణ వేడుకను శ్రీరామనవమి రోజున లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర సర్కార్ ఈసీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను ఏప్రిల్ 4న ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. తమ అభ్యర్థులను పరిశీలించాల్సిందిగా ఏప్రిల్ 6న మళ్ళీ ఈసీని రాష్ట్ర సర్కార్ కోరింది. ఇవాళ భద్రాద్రి రాముల వారి కళ్యాణము క్యూన్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ. వరికి మద్దతు ధర 500 బోనస్ ఏమైంది? హామీల అమలుకు నిధులు లేవని ముందే తెలియదా? బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే అహంకారం, కాంగ్రెస్ అంటే అబద్ధాలు, బీజేపీ అంటే అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చారు. అరే బలగలిపినవే మొత్తానికి. అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు కేటీఆర్. అప్పట్లో నిజంగా రాజకీయ నాయకులు కూడా చూడరు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా, అంతే. ఎక్కువ ఆలస్యం కూడా చేయరు. మా నాకు తెలిసిన మిత్రుడు పాట పాడింది, పుట్ట మారితే పాము మంచిదవుతుందా అంటాడు. పాము ఏ పుట్టలు ఉన్నా అదే కదా, అక్కడుంటేమిరా ఇక్కడ ఉంటేమిరా, మన రెక్కలు ఇరిచేటోడు ఎక్కడ ఉంటేమిరా అని చెప్పి ఆ పాట, ఆ తమ్ముడిది పాట, ఆ పాట ఆడుంది ఒకసారి చూద్దాం. అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా, నువ్వు అక్కడుంటే నేను ఇక్కడ. ఈ పాటలు తానే మన రాసిన అబ్బాయి పాట నవీన్ అని. ఇక్కడ ఉన్నోడు అక్కడ ఉన్నా ఒకటి, ఇక్కడ ఉన్నా ఒకటి, ఎక్కడ ఉన్నా ఒకటి రా, వాడు రూపం మార్చుకొని వస్తున్నాడు గంతే అని చెప్పి ఆ పాట ఉంటది. ఆ పాట నేను తెప్పించే ప్రయత్నం చేస్తా. ఏడుండో తమ్ముడు, అక్కడుంటేమిరా ఇక్కడుంటేమిరా అని పాట బాగుంటుంది. చాలా బాగుంటుంది ఆ సాంగ్ మీకు, అంటే మంచి సాహిత్యం ఉన్న తెలిసినటువంటి పిల్లాడు. ఫోన్ కొడితే డైరెక్ట్ వాడు పాడతాడు, ఫోన్ కొడితే డైరెక్ట్ పాడతాడు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ తమ్ము టీచర్, అది ఎటువైందో చూడాలి. కానీ రైట్, లైవ్ చూస్తే కనుక పంపి నవీన్ నాకు ఒకసారి మళ్ళీ.
ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారని చెప్పి లక్ష్మణ్ అంటే అధికారం పోగానే పోతున్నారట. అధికారం బెల్లమున కాడనే ఈగలుంటాయి రామన్న. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నాయి రామన్న? కోసం పార్టీ మారుతున్నారట. ఇంకేమంటుండే అక్క, అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారట. మరి ఎందుకు ఇచ్చిన ఎందుకు ఇచ్చినావు అయ్యా సారు? స్పీకర్కి ఇచ్చిన అంటారు కదా మీ నాయన అయితే. ఇట్లా ఉంటుంది లెక్క మీ భాషలో చెప్పాలంటే. మరి ఉద్యమంలో లేనందుకు నువ్వెందుకు ఇచ్చినావు అప్పుడు? ఈ ఫోన్ ఎత్తితే అడుగు పంపిమను. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ నువ్వే చెప్తివి జీతాలు మేము టైంకి ఇవ్వలేదంటివి, టీచర్లు ఉద్యోగస్తులు పార్టీకి దూరమైనని చెప్తివి, అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారని చెప్తివి, లంగపల్లని మేమే చేసామని ఒప్పుకొని మాకు దూరమైన దూరం కాకపోతే ఏం చెప్తారు? ప్రజలు మోసగాలనే కోరుకుంటారంటే పదేళ్ళు మోసగాలనే కోరుకురు కదా, అంతే కదా. ఇప్పుడు అదే నువ్వు చెప్తున్న ప్రకారం ఎండలు తీవ్రం అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక వానలు పడతాయి వారం రోజుల వానలు పడతాయి అని చెప్పారు. వానలు ఎటు ఆయన వారంలో 2 రోజులు ఎండలు ఉంటాయి, 5 రోజులు వానలు అని చెప్పారు. వాళ్ళు కూడా చిత్తుపోతున్నట్టు చిత్తుపోతు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు, గోదావరి కావేరీ లింక్ పై తెలంగాణ అభ్యంతరం. ఎన్డబ్ల్యూడిఏ లేఖపై 10 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు, అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్ట్లు అయినా ముందుకే వెళ్తుండటంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు, ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని ఆందోళన అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా సర్వేలతో పాటు చిలక జోస్యం హస్త ముద్రికం చూపిద్దాం సార్ అని చెప్పి అంటున్నట్టు. సర్వేలు సరిగ్గా వస్తలేవు మరి, సరిగ్గా సర్వేలు అనుకూలంగా వస్తలేవు కాబట్టి వస్తలేవు. చిలక జోస్యం హస్త ముద్రికం చూపిస్తే అయిపోతాడట. రైట్, ఆ పాట ఒక్కసారి విందాం. ఇక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా, అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా. పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాదా? పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాదా? ఓట్లల్లో సీట్లల్లో లెక్కలేసుకుంటూ పదవికై రోజొక్క బండక్కి పోయేటోడు. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన దిక్కు చూడనోడెక్కడుంటే మీరా. లెక్కేసుకున్న టిక్కెట్టు రాలేదా, పక్క పార్టీ పడవ ఎక్కిపోతాడు. లెక్కేసుకున్న టిక్కెట్టు రాలేదా, పక్క పార్టీ పడవ ఎక్కిపోతాడు. అక్కడున్నోడేమో ఇచ్చ తిరిసేసి ఇక్కడొచ్చి బొక్కలేరుకుంటాడు. అక్కడున్నోడేమో ఇచ్చ తిరిసేసి ఇక్కడొచ్చి బొక్కలేరుకుంటాడు. అక్కడిక్కడ తప్ప లెక్క మారిందా, చుట్టుకుంపు తప్ప గుణము మారిందా? అక్కడిక్కడ తప్ప లెక్క మారిందా, చుట్టుకుంపు తప్ప గుణము మారిందా? చూట మాటలు చెప్పే చిత్తులది నక్క, కురిసి కొరకే మురిగి రాజకీయ కుక్క. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన దిక్కు చూడనోడెక్కడుంటే మీరా? ఎక్కడున్నా సీటు కోసమే సింత, పదవి మీదనే గుంజువని పానమంత. ఎక్కడున్నా సీటు కోసమే సింత, పదవి మీదనే గుంజువని పానమంత. వాడు వీడు తేడలేనలే దూర, ఏడున్న వారంత తోడు దొంగలేరా? వాడు వీడు తేడలేనలే దూర, ఏడున్న వారంత తోడు దొంగలేరా? పుట్ట మారిన పాము గొప్పదైతాదా, తలలోన విషమంతా విరిగిపోతాదా? పుట్ట మారిన పాము గొప్పదైతాదా, తలలోన విషమంతా విరిగిపోతాదా? అక్కడిక్కడ మారే గద్ద పైన చేరి నడిమిట్ల మన ముక్క తన్నుకెళ్ళేటోడు. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన దిక్కు చూడనోడెక్కడుంటే మీరా? అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా? పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాడా? పార్టీ మారితే పరమ సాధువైతాడా, గుర్తు మారితే గాడిది గుర్రమైతాడా? ఓట్లల్లో సీట్లల్లో లెక్కలేసుకుంటూ పదవికై రోజొక్క బండెక్కిపోయేటోడు. అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన రెక్కలిరిసెటోడెక్కడుంటే మీరా? అక్కడుంటే మీరా, ఇక్కడుంటే మీరా, మన దిక్కు చూడనోడెక్కడుంటే మీరా? చాలా అద్భుతంగా ఉంది కదా పాట, చాలా బాగా రాసింది. వాస్తవం అందులో మనం వాస్తవాన్ని గ్రహిస్తే ఈ చాలా మంది కూడా ఈ పార్టీ మారితే
ఇక ఈ పార్టీలకు రాగానే సాధు జంతువు అయినట్టుగా, ఆ పార్టీలకు పోగానే గుణాలన్నీ పోయినట్టుగా ఇవన్నీ ఉండే. పుట్ట మారితే పాము విషం పోతాది, పోదు కదా. అది ఏ పుట్టలకు పోయినా దానికి ఉండాల్సిన విషయమే ఉంటుంది. అందుకోసమే ప్రజలు కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, పార్టీ గుర్తుల కోటేసిన అన్ని రోజులు పరిస్థితి ఇట్లే ఉంటుంది. పార్టీ గుర్తులకు కాదు మనం ఓటు వేయాల్సింది, క్యాండిడేట్లకు వేయాలి. రైట్, ఇక ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. అనన్య ప్రతిభ, అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంకు సాధించిన పాలమూరు యువతి. స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే ఘనత. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపిక. టాపర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ. 2వ స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్. ఇక కేరళ వాసి సిద్ధార్థకు 4వ ర్యాంకు. ప్రస్తుతం ఐపీఎస్. అయితే ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కు హాజరు. యూపీఎస్సీ ఫలితాలు వెల్లడి దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. విజేతలను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సేవే లక్ష్యం, అది సివిల్స్ ద్వారానే సాధ్యం. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్నా. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివా. సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు నా చిన్ననాటి కళ నెరవేరింది. అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఇక సివిల్స్ లో మెరిసిన తెలంగాణ యువత కరీంనగర్ వాసి సాయి కిరణ్ 27వ ర్యాంకు. తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వికారాబాద్ వాసి తరుణ్ కు 231వ ర్యాంకు. పేద కుటుంబం తల్లిదండ్రులు, రోజు కూలీలట. జనగామ వాసి కౌశిక్కు 82వ ర్యాంకు. నల్గొండ కుర్రాడు ధీరజ్ కు 173వ ర్యాంకు. మీ అందరికి కంగ్రాచులేషన్స్. సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా. 4వ ప్రయత్నంలో సివిల్. సివిల్స్ 780వ ర్యాంకు. కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి విజయ కాదనట. ఉరియమ్మ సిఐ అవమానించిందట. సిఐ తిట్టిండట కానిస్టేబుల్. తిరిగితే ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ వచ్చిండు డైరెక్ట్. ఇప్పుడు ఈ సిఐ పోయి ఆయనకు సెల్యూట్ కొట్టారు అనుకుంటారు అన్నట్టు. ఒక గాడికి వచ్చింది పరిస్థితి. అట్లుండాలి జిద్దు కూడా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, చాలా మందికి నేను చెప్తా, మీరు చాలా మంది చెప్తా ఉంటారు, ఏ మంచోని సోపతి పట్టాలరా, మా మంచోనితో ఉంటే మంచి తోగలబోతాం. కాదు, మీరు గుర్తుపెట్టుకోరు, ఎప్పుడు మీరు శత్రువునే ఫాలో కావాలి. ఎందుకంటే అవకాశాలు ఇచ్చేది శత్రువే. శత్రువునే ఫాలో కావాలి. అపార్చునిటీస్ మనకు కల్పించేది శత్రువులే కల్పిస్తారు. దాన్ని వాడుకోవాలి. నీ ప్రాణ స్నేహితుడు ఆ పని చేయడు. నీ ఎదుగుదలకు ఉపయోగపడేది నీ శత్రువే. మంచోంతో స్నేహం చేస్తూ శత్రువు ఏవైతే చెప్తుంటాడో దాన్ని పాటిస్తుండాలి. అది దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఇక ఇది ఇట్లుంటే అబుజ్బడ్లో భారీ ఎన్కౌంటర్. 29 మంది మావోయిస్టులు మృతి. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలట ఇవి మావోయిస్టులు. ఇలా ఏకే పాఠశాలలు కూడా ఉన్నాయిగా, బోర్లు ఉన్నాయి, ఒకటి ఇన్సాస్ ఉన్నట్టుంది ఎల్ఎంజి. అబుజ్మడ్ ఎన్కౌంటర్ అటవీ జరిగిన అటవీ ప్రాంతం ఇగో ఇదే. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన పోలీసు గాయపడ్డాట వాళ్ళ కాల్పుల్లో. ఇక రైట్, ఇక నక్సల్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో డివిసిఎం నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావు పైన 10 లక్షల రివార్డు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టులు వినోద్ బావుడే, లలిత, మాధవి, రాజు మృతదేహాల గుర్తింపు. వీరిపైన 10 లక్షల రివార్డు. నక్సల్స్ కాల్పుల్లో 2 పోలీసుల గాయాలు. హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి. ఆపరేషన్ కు తెలుగు అధికారి నేతృత్వం వహించిందట. AK-47 SLR ఇన్సాస్ తుపాకుల సీజ్. ఇన్సాస్ ఈ పెద్ద తుపాకులు, ఇవి పట్టుకుంటే చప్పున కొడతాయి. ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు. సకాలంలో సమాచారం. కూంబింగ్. మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది. వెల్లడించిన కాంకేర్ సీనియర్ ఎస్పీ కళ్యాణ్, నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్. గడిచిన 3.5 నెలల్లో 79 మంది ఎన్కౌంటర్లు చనిపోయారట. ఇక దండకారణ్యం మరోమారు మా నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్ 3వ కంటికి కూడా అందని విధంగా నక్సల్స్ కు కంచుకోటగా ఉన్న అబుజ్మడ్ లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టు మృతి చెందారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరియకు చెందిన సెరిపెల్లి సుధాకర్ అలియా శంకర్రావు ఉన్నారు. ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా హత్నూరుకు చెందిన దసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్ కుమార్, కాంకేర్ సీనియర్ ఎస్పీ ఐ కళ్యాణ్. ఎలిసెల కథనం ప్రకారం ఈ నెల 19న మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ జరగబోతా ఉంది. అందులో భాగంగా బస్తర్ రీజియన్ లో ఎన్నికలు జరగనున్నాయి. నక్సల్స్ పరంగా ఈ రీజియన్ లోని నారాయణపూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. 2వ దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్లో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలను విడుదల చేస్తున్నారు. సోమవారం దండకార్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు విధ్వంసాలకు పాల్పడ కుట్రలు పన్నారనే సమాచారంతో చోటా బేటియా థానా పరిధిలోని బీనాగూడ చోటా బేటి అడవుల్లో సోమవారం నుంచి బిఎస్ఎఫ్ డిఆర్జీ బలగాలతో కుంబింగ్ ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉందట. అయితే ఇక్కడ గూగుల్ 3వ కంటికి
గూగుల్ మీరు చూడండి, ఒకప్పుడు ఎట్లా ఉంటుండే ఆ బస్తర్ అడవులు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూస్తే ఒకసారి మీకు గూగుల్లో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాయి. అప్పుడేమో బాగా ఇవి ఉంటుండేగా, చెట్లు పొదలు ఉంటుండే. బస్తర్ ఫారెస్ట్, ఇది బస్తర్ ఏరియా. ఇది బస్తర్, ఇట్లా ఉంటే ఇందులో ఏం కనిపించాలి అంటే, ఇది పాత పాత చిత్రం అనుకో. ఇప్పుడు ఇట్లా ఉండదు పరిస్థితి, మొత్తం చెట్లు రాలిపోయి కొంచెం, ఇప్పుడు ఎండాకాలం కదా రాలిపోయి ఉంటాయి. ఇందులో చీమ చిటుకుమన్నా కనిపించదు. ఇక బస్తర్ ఏరియా ఇగో ఇట్లా ఉంటుంది. జలపాతాలు తీవ్రమైనటువంటి అడవులు అన్నట్టు. ఈ అడవుల్లో జరిగింది ఈ ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్లో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది మావోయిస్ట్ పార్టీకి. ఏడాది కూడా ఉండదు లిల్లీపుట్ గాల ప్రభుత్వం ఇదట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ అంటుండు కేసీఆర్. లిల్లీపుట్ అట, మరి ఆ లిల్లీపుట్ అంటే ఏందో ఏందో మరి ఆయన అర్థం చెప్పాలి. ఏంది ఏమని లిల్లీపుట ఈయన పేరా? లిల్లీపుట్ మీన్స్ యాక్టర్ అట. లిల్లీపుట్ అంటే ఆయన యాక్టర్ ఉన్నట్టుడు. ఈ లిల్లీపుట్ ఏందో కొత్త పదం తీసుకొచ్చిండు కేజీఆర్. మరి అన్ని తీసుకొస్తాడు మందు పేర్లు తీసుకొస్తుంటాడు. లిల్లీపుట్ ఆయనతో మనసు తీసేలాగల ఏడాది కూడా ఉండదట. లిల్లీపుట్ గల ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో. రేవంత్ రెడ్డి జంప్ చేస్తాడట. బాగా కాలాలు వస్తున్నాయి పగటి పూట. లిల్లీపుట్ గల ప్రభుత్వం ఇది ఉంటాడు. మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదట. మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద పైసలు సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భాష ఏమిటి, భాష ఏమిటి, నీ భాష ఏమిటి? నేను ఆచార్య వినోబా భావ లెక్క చెప్తున్నాడు ఆచార్య. పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ సంగతి చూస్తాం. మేము గెలవకపోతే మీకే నష్టం అట. బీఆర్ఎస్ కు నష్టం లేదు. సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. పోలీసుల పరిస్థితి ఇప్పుడు మూడు నెలలకే గిట్ల అవుతుందా మీకు? మూడు నెలలకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంపు కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో ఎవడు ఎవరికి బీటీమో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమకేమీ ఓర్వలేనితనం లేదని, ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అప్పుడే నలుపేందో తెలిపేందో ప్రజలకు తెలుస్తుందన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి దునపోతుంది తెచ్చుకున్నట్టు లిల్లీపుట్ గాలకు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. తన గుడ్లు వీకి ఆడుకుంటామని, తనను పండబెట్టి తొక్తా అని, తనను పేగులు మెడలేసుకుంటా అని రేవంత్ రెడ్డి తెలుస్తుండు అని చెప్పారు. ఉన్నదా? ఉన్నది. ఏముంది? కాకపోతే కొంచెం పెద్దనే ఉన్నది. ఏ వద్దులేనా ఒక్క నిమిషం ఎప్పటి మండే ఇది అంతేనా? ఇది ఇది టుడే, ఇది ఇది నిన్నటిది, ఇదేగా ప్లే అయితే లేదు. ఓకేనా? హ్యాపీగా చలో ఈ ఇరిసబెట్టు గల్ఫ్ కార్మికులకు, గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ. సెప్టెంబర్ 17లోగా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం. ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర. అస్తంగూటికి వేణుగోపాలచారి, రాజేశ్వరరావు, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్యయ్య. సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన. ప్రతి నియోజకవర్గానికి 3 సభలు. 19న మహబూబ్నగర్, మానకోటలో జనజాతర సభలు. ఇతర రాష్ట్రాలను ప్రచారం. ఇవాళ రేపు కేరళలో, 20న బెంగళూరుకు రేవంత్. ఇదిట్లుంటే కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టిఎన్ వంశా తిలక్ లోక్సభ ఎన్నికలకు 12వ జాబితా విడుదల. 7 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 3 కిలోవాట్ల దాటితే సబ్సిడీ బందట.
2 కిలోవాట్లకే 60% సబ్సిడీ, కేంద్ర సోలార్ మార్గదర్శకాలు. ఇంకా ఇద్దరు హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందట. ఇక హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. ఈ మేరకు వారి పేర్లను సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం సిఫార్సు చేసింది. వారిద్దరు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు జడ్జిల కమిటీ మదింపు వేసి గుడ్ అన్న రేటింగ్ ఇచ్చిందని కొలీజియం పేర్కొంది. మీరు అమాయకులేం కాదు, గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా? వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పండి, అలాగని ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్టు కాదు, ఇచ్చినట్టు కాదు. పతాంజలి రామ్దేవ్ బాబా, బాలకృష్ణపై ఇలాంటి రామ్దేవ్ బాబా పెద్ద యాక్టర్, నీకు తెలియదు ఏముంది, వాడు వాడు ఇట్లా ఇట్లా అనగానే మనం ఇట్లా అన్నాం, కథం అయిపోయా. కాదు, ఇప్పుడు యోగకు దీనికి ఏం సంబంధం? వాడు కరోనా మందు తయారు చేసిన కరోనీలు, దాని పేరు ఏదో కరోనీలో ఏదో చేసిండు, కరోనీలా, ఆ కరోనీలని మూడు బుడ్లు పెట్టిండు, మూడు బుడ్లు పెట్టి దీంతో మొత్తం కరోనా పురుగే కథం అయిపోతుంది, కరోనా పురుగు అంతమైపోతుంది అని చెప్పిడు ముచ్చట. ఈ ఎక్కడ పురుగురా, మేము రీసెర్చులు చేసి చదువుకొని అహోరాత్రులు కష్టపడి ల్యాబులల్లో టెస్టులు చేస్తుంటే వీడు వాటియే బుడ్లు తీసుకొచ్చి కరోనా కథం అయిపోతుంది అని చెప్పి దంద చేసాడ. మన దంద ఈ పతాంజలి అడ్డం పెట్టుకొని జస్ట్ ఆ కాషాయం బట్టలతోనే దంద నడిపిండు. ఏం లేదు ఆ గోషుడ వీకిరి. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు గడికోసారి ఏం చేసిండు, ఏం చేసి ఎక్కడికైనా ఇల్లింకా రామ్దేవ్ బాబా ఈ బాలకృష్ణ కలిసి ఏ మీ కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పుద్దారంటే, లేదు సార్ మేము బిజీగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫ్లైట్ టికెట్లు పంపించారు. ఎవరికి? ఇంకా మేము బిజీగా ఉన్నామని సుప్రీంకోర్టు అయితే ఈ ఫ్లైట్ టికెట్ల మీద ఎంక్వైరీ అయితే అవి ఫేక్ అట, ఫేక్ ఫ్లైట్ టికెట్లు అట, వారి వారి మందులు ఎక్కడే ఈ అమ్మాయి రారా వీరా చెప్పి వేస్తే మళ్ళీ పోయి అక్కడ నిలబడరు కోర్టులు నిలబడి, సారీ అండి మిమ్మల్ని ఇడిచిపెట్టేదే లేదు రా, సారీ చెప్పినాక కూడా ఇడిచిపెట్టలే, మళ్ళా ఓ అఫిడవిట్ వేసిరు క్షమాపణ కోరుతున్నామని. లేలే ఇట్లా కాదు, బహిరంగంగా క్షమాపణ చెప్పు ప్రజలకు వచ్చి చెప్పింది సుప్రీంకోర్టు. జడ్జి వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు, మంచిగా ఖతర్నాక్ ఉన్నారు. ఇటువంటి వీనికి ఏం తెలుసా, చదివింది ఎంత, ఏం కథ. ఇగో ఇట్లా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిందట, విచారణ 23 వాయిదా. ఇక వాడిని ఇచ్చిపెట్టేటట్లేదు, ఇక ఎవడన్నా మళ్ళా గట్టి వాడు ఇంకోటి ఉండేగా కన్నల మంది వేసి ఆనందయ్య వాడు ఇటు పోయిండు. కరోనా వచ్చినప్పుడు జర్రంత మంది కళాకారులు వెళ్ళిరా బయటికి. మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువన కాపర్ డ్యామ్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఎన్టీ సంస్థ, ఈ ఏడాది బ్యారేజీకి వరద వచ్చేలోపే నిర్మాణం, అన్నారం సుందిలిలో ఆప్రన్ల కింద రంధ్రాలు మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థలు అంగీకారం తెలిపినాయట. ఏమో మేడిగడ్డనో ఏం కథనో, దాన్ని ఎట్లే పోసిన పైసనే అయితట్టుంది. ఇక కాంగ్రెస్కు 10, బీజేపీకి 5 ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 సీటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్, ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచం, 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే, 5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ. కాంగ్రెస్కు 10 ఎట్లయితుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుండు, 14 సీట్లు పక్క కాంగ్రెస్ పార్టీకి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో అధికార పక్షం కాంగ్రెస్ 42% ఓటర్తో 10 సీట్లను కైవసం చేసుకుంటుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఓట్ల పరంగా 27% వాటాతో కాంగ్రెస్ తర్వాత 2వ స్థానంలో ఉండే బీఆర్ఎస్ కేవలం 1 సీట్కే పరిమితం అవుతుంది. 26% ఓట్లను సాధించే బీజేపీ ఏకంగా 5 సీట్లను గెలుచుకుంటుందని, మజ్లిస్ తనకున్న 1 స్థానాన్ని నిలుపుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వాస్తవానికి బీజేపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్రమాదం ఏముంది కాంగ్రెస్ పార్టీ కంటే, బీజేపీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ కన్వర్ట్ అవుతుందా ఏందనేది ఒక ప్రమాదం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే అతిపెద్ద ప్రమాదం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మాట మనం చూసుకుంటే, ఇప్పుడు ఒకవేళ ఇది జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ ఏ గడ్డ్యాం గాలినా సరే కానీ పాలెం దుడ్డమేయద్దు అన్నట్టుగా, ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్తో పంచాయది కానీ బీజేపీతో ఏం పంచాయది, అంతే. బీజేపీ వాళ్ళు గుంజుకున్నది ఏం లేదు కదా. అందుకోసం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోజ్ మనం ఒక విషయం చూసుకుందాం. వరంగల్ సీటే ఉంది, వరంగల్లో ఆరూరి రమేష్ బీజేపీ క్యాండిడేటు, కాంగ్రెస్ కడియం కావ్య,
బీఆర్ఎస్ నుంచి అయితే ఒక నామమాత్ర క్యాండిడేట్ అనుకోరాదు. ఈ నామమాత్ర క్యాండిడేట్ని పెట్టడానికి కారణం ఏంది? ఓకే, ఈ ఓట్లు ఇటు డిస్ట్రిబ్యూషన్ కావడం కోసం. మీరు అన్ని నియోజకవర్గాలలో చూడరి, ఇక్కడ భువనగిరి తీసుకోరి, భువనగిరిలో క్యామల్లేసిన పెట్టారు. క్యామల్లేసి ఎవరో ఎవరికి తెలియదు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి. ఏమైంది, బలమైన అభ్యర్థిగా బుర్ర నరసింహగౌడ్ ఉండటంతో ఈ ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి, ఇట్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను చాకచక్యంగా పెట్టి ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడానికి ఒక పెద్ద వ్యూహం పడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇదే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది, మీరు చూడండి, చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికి బీజేపీ సీట్లను పెంచే కార్యక్రమం బీఆర్ఎస్ కేసీఆర్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇది కనుక ట్రాన్స్ఫర్ అయితే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మాయి అయిపోయిందిగా రెట్టిక. ఇది ఇట్లుంటే కళ్యాణ వైభోగమే. నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం, మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతికుమారి వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి. రేపు శ్రీరామ పట్టాభిషేకం చేయబోతా ఉన్నారు. ఇక నవమి వేడుకలు, మోదీ వర్సెస్ దీది పండుగను అడ్డుకుంటున్న బెంగాల్ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆరోపణ. రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ఆరోపణ. ఇంకా ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర, మా ఇద్దరు అరెస్టు చేసి చంపే యత్నాలు, తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. మిమ్మల్ని ఎవ్వరు చంపడు, ముఖ్యంగా బీజేపీ అసలే చంపది, ఎందుకంటే మీరున్న రోజులే ఆట మిమ్మల్ని చూపెట్టే కదా ఓట్లు అడిగేది, పోలరైజ్ చేసేది. శరణార్థి తెలంగాణ మాలీవుడ్ బ్యూటీల జోష. మాలీవుడ్ ఏంది, ఇదొకటి ఉందా ఏమో మరి? మాలీవుడ్ మలయాళం ఏమో కావచ్చు, అయితే కేరళ కుట్టిసేమ. అటిక నేడు సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరామనామి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. సర్వాంగ సుందరంగా మారిన ఆలయాలు ముస్తాబైన భద్రాచలం, అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీరామనామి వేడుకలు, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. సివిల్స్ ఫలితాలు విడుదల, 1016 మంది అభ్యర్థుల ఎంపిక. ఆదిత్య శ్రీవాత్సవకు ఫస్ట్ ర్యాంకు, అనిమేష్ ప్రధాన్ కు రెండో ర్యాంకు, తెలంగాణ మహబూబ్ నగర్ వాసి అనన్య రెడ్డికి మూడో ర్యాంక్ వచ్చిందట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో. ఇక బట్లర్ ఉత్కారేసిండు, ఒంటి చేత్తో రాజస్థాన్ ని గెలిపించిండు. కోల్కతా 223 పరుగులు చేస్తే రాజస్థాన్ 224 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన కేకేఆర్ రాజస్థాన్ మ్యాచ్. ఇక ఇది ఇట్లుంటే పాత మూడ్లోకి బీఆర్ఎస్, ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చే పనిలో గులాబీ బాస్. సెంటిమెంటును ఎత్తుకున్న బీఆర్ఎస్ మెదక్ సభలో తెలంగాణ అమరుల నినాదాలు, మారుమోగిన తెలంగాణ ఉద్యమ పాటలు. బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే యత్నం, తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మళ్ళా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్క బోర్లా పడింది, 15 అరాచకత్వంతో విసిగిపోయిన ప్రజలు ఇటు బీఆర్ఎస్ ను అటు కేసీఆర్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ కాక మరో కొత్త డ్రామాకు తెరతీశాడు. ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకునేందుకు బీఆర్ఎస్ ను మెల్లగా పాత మూడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందా, తెలంగాణ అస్తిత్వంతోనే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్లే ప్రయత్నం చేస్తుందా, తెలంగాణ వాదమే తమకు శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ భావిస్తోందా, గతంలో తమది జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకురావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సుల్తాన్పూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఈ అంశం చాలా స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ను కాస్త టీఆర్ఎస్ గా మారుస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుల్తాన్పూర్ ఎన్నికల సభలో తెలంగాణ అమరవీరుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. అమరవీరులకు జోహార్లు, జై తెలంగాణ నినాదాలను మారిమోగించే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇన్నాళ్ళు కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సాగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. 15 పాటు పెద్ద దొర కేసీఆర్ మీద ఆటపాట సాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో మారుమోగిన తెలంగాణ పాటలను మెదక్ సభలో ప్రధానంగా ఉపయోగించారనే చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే కాక డిమోషన్ అయి మళ్ళీ కిందకు వచ్చిన అంతే. వచ్చి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజన్నో పాటలు ఇవే, మళ్ళీ పాత పాటలు. అప్పుడేమో కాక ఒక్కడే బాపు ఒక్కడే అనేది మొన్నటి దాక్కుండే, ఇప్పుడు పోయినాక లేదు మనం అంతా అని. ఇప్పుడు తెలంగాణ జాతి ప్రేత. అయితే కాంగ్రెస్ కి 8 బీజేపీ 6, బీఆర్ఎస్ కు 2 ఎంఐఎం కు దక్కనున్న 1 ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో ఫలితాలు విడుదల. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో
కొన్ని సర్వే సంస్థల సర్వే ఫలితాలను విడుదల చేస్తూ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుస్తాయో అంచనా వేస్తా ఉన్నారు. ఒకసారి మనం కూడా పబ్లిక్ని అడుగుదాం, అసలు ఈ ఎట్లా ఉంది ఏం కథ వాతావరణం అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది? తెలంగాణలో ఏ పార్టీ రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా ఎక్కువ సీట్లు, బీజేపీయా, బీఆర్ఎస్ఆ? అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది రైట్, 600 800 ఒక్క మనిషికి 1,000 రూపాయలు ఇచ్చి తోలకపోయిన అన్న సభలకు అన్ని పార్టీలకు గట్టే పోతుంది. అంతే, ఏదేం సంసారం లేదు. ఏంది వరంగల్ క్యాండిడేట్ కడియం కావ్య, నజీర్ బీఆర్ఎస్ లో ఉంటే వీక్ క్యాండిడేట్ కాంగ్రెస్ లో ఉంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ అయ్యిందా? మాట్లాడే ముందు ఆలోచించాలి చింతపండు నవీన్ గారు. ఏంది అర్థం కాలే. కడియం కావ్య, ఇప్పుడు వాస్తవానికి మీరు ఒకసారి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తే కడియం కావ్యకు మాదిగ వర్గాల నుంచి మద్దతు దొరకట్లేదు. ప్లస్ వీళ్ళు 30-35 ఏళ్ళ నుంచి కడియం శ్రీగారి యాంటీ కాంగ్రెస్గా పనిచేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు దగ్గరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. వరంగల్ అర్బన్ రూరల్, ఏది వరంగల్ అర్బన్ ఏరియా ఏదైతే హనుమకొండ ఈ ఏరియాలు ఉందో బీజేపీ కొంత పట్టు మీదకి వచ్చింది. ఆరూరు రమేష్ వర్ధన్నపేటలో బలమైనటువంటి నేత, ఆయన బీజేపీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకుండు. నీకు అక్కడ వర్ధన్నపేటలో కొంత సానుభూతి ఆయన పైన ఉంది. ఇవన్నీ ఈక్వేషన్ చూసుకున్నప్పుడు సో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. రైట్గా, తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. సో 70% మంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని, బీజేపీ గెలుస్తుందని 28% మంది, బీఆర్ఎస్ గెలుస్తుందని 2% మంది ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. కాకది బయట వచ్చింది. ఏం బయట వద్దుతీ? ఏది ఇదేనా? ఏంటి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి ఇబ్బంది? త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో కొన్ని సర్వే సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేస్తూ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి కూడా ఈ ఒపీనియన్ పోల్స్ ఇవి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం క్యాండిడేట్ల కేటాయింపు జరిగిపోతుంది కదా, అప్పుడు లైవ్ సర్వే చూద్దరు మీరు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100,000 శాంపిల్స్ తోటి మీరు 16 నియోజక ఎట్లాగో అది ఎంఐఎం పోతుంది ఆడ చేసిన దానిగా 16 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పక్కా లైవ్లో మీరు సర్వే చూస్తారు. దూకుడు పెంచిన ఏసీబీ, 100 రోజుల్లో 55కి పైగా కేసులు, పలువురు పోలీసులకు ఏసీబీ ట్రాప్. భారీగా వెలుగు చూస్తున్న ఆదాయానికి మించిన ఆస్తులు. మరోవైపు గొర్రెల స్కామ్, హెచ్ఎండిఏ అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం చేశారట. ఇక వెంకట్రామరెడ్డి ప్రచార రథానికి చెప్పుల దండ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిరసన. వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు తమ భూమిపై కుట్ర చేసిండు, ఆయన బంధువులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారనే ఆరోపణలు. సిద్దిపేట జిల్లా కాసలాబాద్ గ్రామంలో ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉందట. ఈయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఇది కట్ చేస్తే నేను చూపిస్తాను.
కట్ చేస్తే నేను చూపిస్తాను, కాదు అది, ఓ అది కాదు అనేది ఇక్కడ స్పష్టంగా కానీ రైట్గా ఏమన్నావా నిన్న కేసీఆర్ ఇంటి కాడ ఎవడో శేతవాడి చేసిండట నందినగర్ కాడ బొమ్మ గిమ్మ పెట్టి ఆ శేతవాడి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కదా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీడిగింజలు జీడిగింజలు కేసీఆర్ ఇంటి కాడ నందినగర్ కాడ చేసి బొమ్మ పెట్టి బొమ్మలకు సూదులు పడుస్తురట అవునా కేసీఆర్ ఇంటి కాడ చేసిరట ఇది ఎట్లా చేస్తారా ఏం చేస్తారా రైట్గా వెంకట రామరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారట. సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఈ ఈ భూములన్నీ గుంజిండట. ఇక సరే ప్లే అవుతలేదు ఏమే ఇక బూతులున్నాయి కొద్దిగా దయచేసి అలా భూమి గిట్లా గుంజుకున్నాయి అలా భూములు ఇబ్బంది పెట్టినట్టు సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు. ఇక అదట్లుంటే గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం. తెలంగాణ నుంచే 15 లక్షల కుటుంబాలు, కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా. గల్ఫ్ ఓవర్సీస్ బోర్డు గురించి ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నోలకి ఏజెంట్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న గల్ఫ్ కార్మికులతో మాట్లాడింది. ఇక ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. రేషన్ బియ్యం దందా చేస్తే కఠిన చర్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం. జూన్లో రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఖాయం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉండు జూన్లో ప్రధానమంత్రి కావడం ఖాయమని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో చూద్దాం. దయచేసి భయపడే వాళ్ళు ఈ ప్రోమోని చూడకండి, ఎందుకంటే ఇది కొంచెం మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. అందులో ఉన్నటువంటి విన్యాసాలు అవన్నీ ఒకసారి ఆ ప్రోమో ఆ డ్రిల్ మ్యాన్ క్రాంతి క్యూనిస్లో మీకు ప్రదర్శన చూపించిన కదా ఆ రోజు గిన్నీస్ రికార్డులు నాలుగు గిన్నీస్ రికార్డులు అని చెప్పి అది ఆ ప్రదర్శన జరిగింది. ఒకసారి ప్రోమో చూద్దాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ముళ్ళ కంచెల్లోన పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలోన రతనాలు కావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పుట్టినటువంటి ఆ బిడ్డడు అంతర్జాతీయ స్థాయికి ఎట్లా వెళ్ళిండు. ఒకేసారి ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు సాధించినటువంటి ఏకైక వ్యక్తి భారతీయ అది ఇవాళ ఫుల్ ఎపిసోడ్ మీ ముందుకు వస్తుంది ఇవాళ సాయంత్రం. రైట్గా మమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇవ్వాలని చూస్తున్నారు. మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఏం కాదు. మీరున్నీ రోజులు భారతీయ జనతా పార్టీ అవసరాలు ఉంటాయి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది పైగా మావోయిస్టుల మృతి, జవాన్లకు సైతం గాయాలు, మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు. కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య కాల్పులు జరిగినాయట. సో ఇది ఇట్లా ఉంటాయి. ఇక ఓ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల మీదనే కాకుండా జర రైతుల మీద కూడా దృష్టి పెట్టండి. ఇప్పటికే యాసంగి వరి కోతలు జోరందుకున్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాలేదు. అక్కడక్కడ కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన మ్యాచర్ పేరుతో
తాలు తప్క అంటూ అన్నదాతలను అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రైతన్నలు ఎర్రటెండలో వడ్లు నేర్పుతున్నారు. ఇన్నాళ్ళు తరుగు పేరుతో క్వింటాల్కు 5 నుండి 10 కిలోలు కోత పెట్టిన మిల్లర్లు ఇప్పుడు కూడా పాత పద్ధతి అవలంబిస్తున్నారు. మీ నాయకులు చెప్పే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి మిల్లర్లు అధికారులు పెట్టే ఆంక్షలు భరించలేక అగ్గోకే వడ్లు అమ్ముకొని దళారుల చేతిలో రైతన్నలు మోసపోతున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలను ఆదుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి పెద్దపల్లి రాజన్న. అయితే విషయం ఏంటంటే పెద్దపల్లి రాజన్న కుదు హమాలి పని చేస్తాడు కాబట్టి బహుశా అది రాసినట్టుండు. సరే మిగతా రైతు కూడా డిస్ట్రిక్ట్ వార్తలు సెపరేట్ గా మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి దిశా పత్రిక చూద్దాం. విద్యుత్ సౌద జప్తు 20 ఏళ్ల నాటి పాత కేసులో కోర్టు ఉత్తర్వులట. 22.5 కోట్లు చెల్లించనందుకు రియాక్షన్. 3,000 చదరపు గజాల భూమి సెల్ కోసం ఏర్పాటట. సేల్ కోసం ఏర్పాట్లు. జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు. అప్పటిదాకా భూ బదలాయింపుపై నిషేధాజ్ఞలు. చీఫ్ ఇంజనీర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పేరుతో నోటీస్ ఇచ్చిరట. విద్యుత్ సౌదనే జప్తి చేసిరట. భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్. రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్. క్యూ న్యూస్ లో భద్రాద్రి రామయ్య కళ్యాణం మీరు లైవ్ ప్రత్యక్ష ప్రసారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిద్రించడం మనిషి ప్రాథమిక హక్కు. అర్ధరాత్రి విచారణపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. ఉదయమే వాంగ్మూలం రికార్డు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. నిద్రించడం మనిషి ప్రాథమిక హక్కు అట. చూడరాయో, నిద్రించడం మనిషి ప్రాథమిక హక్కు. ఎస్, అంటే రాత్రిపూట తీసుకోవే రాత్రిపూట. ఒక చోట జడ్జి గారు ఎస్పీని ఎట్లా వాయిస్తున్నాడంటే, ఎందుకు అనంటే ఒక ఆమె భర్త దొంగతనం చేసిండు. దొంగతనం చేసి పారిపోతే పోలీసు వాళ్ళు పోయి ఏం చేశారంటే వాళ్ళ భార్యను పట్టుకొచ్చారు. ఆ భార్యకు 4 నెలల పాపన 5 నెలల పాపన ఉందట. 4 ఏళ్ల పాపను. ఆ పాపను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు మబ్బులో తీసుకొచ్చారు. మొత్తం స్టేషన్ సస్పెండ్ చేసేసారు. నన్ను ఇప్పుడు అరెస్ట్ చేసిన రోజు కూడా రాత్రి 1:30 తీసుకోవారు. అట్లే చెప్తారు జైలుకి. గంజా మిల్క్ షేక్ పోలీసుల కళ్ళు కప్పి పౌడర్ రూపంలో గంజాయి సప్లై. కోల్కతా నుంచి సిటీకి జోరుగా సరఫరా అవుతా ఉందట. ఇక బాసర IIIT విద్యార్థి ఆత్మహత్య. నిర్మల్ ఆసుపత్రికి మృతదేహం తరలింపు. మృతుడిది రంగారెడ్డి జిల్లా బండారపల్లి గ్రామం. బంగారం 74,130 రూపాయలు. మరోసారి అమాంతం పెరిగిన పసిడి రేటు. అదే బాటలో వెండి కిలో 90,500. తెలంగాణలో షా ఆపరేషన్. సర్వే రిపోర్టులతో స్టేట్ పై మరింత ఫోకస్. రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్ అట. బీజేపీ నాంపల్లి ఆఫీసులో కొన్ని బృందాల మకం. ఫీల్డ్లో రోజువారి మరికొన్ని టీమ్స్ పర్యటనలు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు తెలియకుండా అబ్జర్వేషన్. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు. ప్రచార వివరాలు సైతం షాకు అందజేత. అధిష్టానం నుంచి రాష్ట్ర లీడర్షిప్ కు సూచనలు. ప్రచారం స్ట్రాటజీపై రెగ్యులర్గా దిశానిర్దేశం. డబుల్ డిజిట్ స్థానాలు గెలిచేలా వ్యూహం. పార్టీ నెట్వర్క్ కు అదనంగా ప్రత్యేక ఏర్పాట్లు. ఇక కాంగ్రెస్ 5 స్థానాలు సైతం గెలవదు. బీఆర్ఎస్తో కలిసి ఆ పార్టీ నాటకాలని చెప్పి ఏలేటి. కాంగ్రెస్ కు ఓటేస్తే దాని విలువ 0. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఏమైంది ఈటల రాజేందర్ గారిని విలువని చెప్పాను కదా, మరి వస్తాను కుదరదట్నా. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ అంటూ మార్నింగ్ న్యూస్ కు ఈటల రాజేందర్ అన్నని 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. ఆయన అందుబాటులో లేనట్టుంది. మరి ఇంకొకసారి విలువ ట్రై చేయి, రాకపోతే 29 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో సీనియర్ లీడర్ శంకర్రావు. ఆయనపై 25 లక్షల రివార్డు. 3 భద్రతా అధికారుల గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో. ఇంకా 7 లోపు ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీలకు ఓ పని చేయి కేసీఆర్, ఓటి చిలుక తెచ్చుకో. ఓ చిలుక ఆ బుట్టి తెచ్చుకో, కూర్చోని జాతకాలు చెప్పు. ఏడాదిలో ఏం జరుగుతుంది, 2 ఏళ్ళకి ఏం జరుగుతుంది, 3 ఏళ్ళకి ఏం జరుగుతుంది, ఈ జాతకాలు చెప్పుకుంటే కూర్చో. మంచిగా సూట్ అవుతుంది. చిలుక కూడా మంచిగా అవుతుంది. ఇట్లా కూర్చుంటే అంటే చిలుకను పెట్టుకొని బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంపు కొడతాడేమో. రాష్ట్రం ఇదో కొత్త దుకాణం లేపిరు ఈ మధ్య. బీజేపీలోకి పోతాడు రేవంత్ రెడ్డి అని. రాష్ట్రంలో లిల్లిపుట్గాల పాలన సీఎం మాటల్లో భయంగా అనిపించింది. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలో తేలిందట. కాంగ్రెస్ కు 2 రావు గానీ మరి మీకేం వస్తాయి చెప్పు. ఈ విషయం చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తానని కేసీఆర్ అంటుడు. పోలీసు వాళ్ళ సంగతి ఈ పోలీసు వాళ్ళే చూస్తున్నారు. నీ ఆయాలో కేసీఆర్ కీసీ నోటీస్. సిరిసిల్లలో కుక్కల కుడకల్లారతో పాటు మరికొన్ని కామెంట్లకు రేపు ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఓటమి తర్వాతే సీఎం అయ్యాను. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పాలసీ. ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా. ఇతర రాష్ట్రాలు దేశాల్లో అధ్యయనం తర్వాత విధి విధానాలు. సెప్టెంబర్17లోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక కాంగ్రెస్ లో చేరిన వేణుగోపాలాచారి, రాజేశ్వరరావు. రెడ్డిగా పోలీసు వాహనాలు తనిఖీ. ప్రభుత్వ వెహికల్స్ ను వదిలిపెట్టం. ఎలక్షన్ డ్యూటీ వాహనాలకు నో రిలీఫ్. సదర నగదు రవాణా కట్టడిపై ఈసీ సీరియస్. 4 రోజుల్లోనే 121 కోట్లు స్వాధీనం. నోటిఫికేషన్ తర్వాత పెరిగే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఘటనలతో అలర్ట్ అయ్యారట. పోలీసుల వాహనాలు కూడా చెక్ చేస్తున్నారట.
పాలమూరు బిడ్డకు 3వ ర్యాంకు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల. కరీంనగర్ వాసుకి 27వ ర్యాంకు. మెరిసిన తెలుగు తేజాలు లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సకు 1వ ర్యాంకు. దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపికయ్యారు. రేపటి నుంచి నామినేషన్లు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీ. దరఖాస్తులకు 25 ఏప్రిల్ వరకు ఛాన్స్. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడబోతా ఉన్నాయి. సో ఇది దిశ, దిశ పత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూస్తే, సివిల్స్ పరీక్ష అంటే ఒక ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం అని చెప్పుకునే రోజులుండి ఇప్పుడిప్పుడే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు సివిల్స్లో సత్తా చాటుతున్నారు. నిన్న వచ్చిన ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది మంచి ర్యాంకులు సాధించారు. మన విద్యార్థుల వ్యవస్థలు ఎంత వెనుకబడినా చదువుకోవాలన్న తపనతో అన్నింట్లో రాణిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళ వారసులకు మాత్రమే ఉన్నత విద్య నుంచి కార్పొరేట్ స్థాయిలో ర్యాంకులు సాధించుకున్నారు. కానీ పేద విద్యార్థులు ఎక్కడ తెలివి పెరిగి ఐఐపిఎస్లు అవుతారు అని విద్యా వ్యవస్థను పూర్తిగా దిగువ స్థాయికి తీసుకొచ్చారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమైన తెలంగాణ విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి తెలంగాణ దేశంలోనే 1గా ఉంచాలని కోరుకుంటున్నారు ప్రజలంటూ ఒక వార్త. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత చేస్తాం, కార్మికుల కోసం 5 లక్షల బీమా. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలకు గల్ఫ్ పై ఆధారపడ్డాయంట. రైట్. ఇక మేము డోర్లు తెరిస్తే మీకు మిగిలేదు పార్టీ ఆఫీసులే. గత కొద్ది నెలల్లోనే 14,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. కాశ్మీర్ కోసం గద్వాల్ జవాన్లేనట. ఎక్కువ మంది రక్తం అందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు, సివిల్స్ ఫలితాలు విడుదల. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన అనన్యారెడ్డి. ఇక కాంగ్రెస్ కు వచ్చేది రెండే. సర్వే రిపోర్ట్ చూసి సీఎం రేవంత్ వణికిపోతుండు. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. 4 నెలలకే అస్తం పార్టీ పని అయిపోయింది, త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుడు ఖాయమని చెప్పి కేసీఆర్ శీలక జోషి అని చెప్తున్నాడు. ఇక ఆదాబ్ కథనానికి స్పందన, మాస్టర్ ప్లాన్ రోడ్లో అపార్ట్మెంట్ నిర్మాణం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోల మృతి. కాంకేర్ జిల్లాలో తొలిదశ పోలింగ్ కు ఈసీ కసరత్తు. 19 పలు రాష్ట్రాల్లో 102 స్థానాలకు పోలింగ్. జూన్1వ తేదీతో ముగియనున్న చివరి దశ పోలింగ్. ఇక మీరేమి అంత అమాయకులు గారు, వారం రోజుల్లో క్షమాపణలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేయాలి. బాబా రామ్దేవ్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. పతాంజలి ప్రకటనల కేసులో కొనసాగిన విచారణ. ఇకపై జాగ్రత్తగా ఉంటారన్న రామ్దేవ్. ఈ నెల కేసు విచారణ 23వ వాయిదా. పతాంజలిపై మరోమారి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ జైల్లో వేసి చికిత్స పేరుతో అంతమొందించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఈనాడు పత్రికలో వార్తలు చూద్దాం. రైట్గా దద్దరిల్లిన బస్తర్, కాంకేర్ అడవుల్లో భీకర ఎదురు కాల్పులు. 29 మంది మావోయిస్టులు మృతి. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్ల గాయాలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన. ఆపరేషన్ కు తెలుగు ఐపీఎస్ నేతృత్వం వహించినట. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది గాలిస్తా ఉన్నారు. చూసుకో, భద్రతా బలగాలకు అమిత్ షా అభినందనలు తెలియజేసినట. ఛత్తీస్గఢ్ లో భారీగా మావోయిస్టులను మట్టుపెట్టిన భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్త చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నాడట ఆయన. 60 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమయ్యారట. ఇది ఏదో కొద్దిగా చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది. భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. 3 భద్రతా సిబ్బంది గాయాల పాలయ్యారు. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధి బిరాంగూడ కోరగట్టు అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ లోక్ ఈ తుపాకుల మూతలు ఎక్కుందా. బస్తర్ లోక్సభ స్థానానికి మొదటి దశలో భాగంగా 19న, కాంకేర్ స్థానానికి 26న పోలింగ్ జరగనుంది. ఘటన వివరాలను బస్తర్ ఐజీ సుందర్రాజ్, జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ ఎల్ఎస్ఏలా వెల్లడించారు. ఈ ఆపరేషన్లకు తెలుగు ఐపీఎస్ అధికారి అయిన ఇందిరా కళ్యాణ్ నేతృత్వం వహించారు. ఎదురు కాల్పులు ముగిసిన అనంతరం ఆయనతో ఈనాడు ఫోన్లో మాట్లాడింది. 60 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమయ్యారట. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టాం. ఈ క్రమంలో మంగళవారం తారసపడిన మావోయిస్టు కాల్పులు ప్రారంభించడంతో ఎదురు కాల్పులకు దిగాం. ఆపరేషన్ అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా 29 మృతదేహాలు లభించాయి. వారిలో 3 మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్ చెందిన సీనియర్ క్యాడర్ సభ్యులు శంకర్రావు, లలిత, వినోద్ గా గుర్తించాం. మొత్తం 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్టు సమాచారం ఉంది. మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దులోని రాజనందగావ్, కాంకేర్, బాలాఘట్ డివిజన్ కమిటీ సభ్యులు ఇందులో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆపరేషన్ అనంతరం AK-47, SLR, ఇన్సాస్ తదితర 15 ఆయుధాలు లభ్యమయ్యాయి అని ఇందిరా కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్ల గాయాలయ్యాయి. వారిలో సూర్యకాంత్ అనే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ 2 కాళ్లకు తూటాలు తగిలాయి. క్షతగాత్రులను వాయుమార్గంలో రాయ్పూర్లోని ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు. మావోయిస్టు కమాండర్ శంకర్రావుపై 25 లక్షల నజరాన ఉందట. ఇగో ఇది జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఇది నిన్న భారీగా జరిగింది.
అసమాన్య అనన్య, సివిల్స్లో మహబూబ్ నగర్ యువతి అనన్యారెడ్డికి 3వ ర్యాంకు, విజేతల్లో 60 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారట, 4 వందలోపు ర్యాంకులు. టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు లభించింది. అమ్మాయిలు ఎదరగొట్టేశారు వసుంధరలో. కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశతిలక్. ఇక గల్ఫ్ కార్మికులకు బోర్డు, ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న చెప్పింది. ఇక ఊరుకుందామా, అంబేద్కర్ నవమానిస్తే ఊరుకుందామా, అతి పెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళులు అర్పించకుండా తాళాలేస్తారా, ఈ ప్రభుత్వానికి ముక్తాడు వేయాలి, అప్పుడప్పుడు లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుంది, రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం, బరాసా ఎంపీలతోనే తెలంగాణ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంటా ఉన్నాడు. సుల్తాన్పూర్ సభా వేదికపై మెదక్ లోక్సభ భరాసా అభ్యర్థి వెంకటరామరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్, చిత్రంలో హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. కేసీఆర్ కు ఈసీ నోటీసు, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18 వివరణ ఇవ్వాలని ఆదేశం. అన్నదాతల కష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు, 18 పార్టీ ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేయనున్న కేసీఆర్. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు, నేతలు గ్రామాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశం, ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ పర్యటనలు, నేడు రేపు కేరళలో ఆయన ప్రచారం ఉంది. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై వేటు, ఎటకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం, జగన్ ప్రభుత్వం మద్యం దోపిడిలో ఆయనదే కీలక పాత్ర ఏపీది. వేకునే పోలీస్ పంజా, జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు, శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు ఏపీ పేపర్ పెట్టాం, అయిందే లేదు, సగం ఏపీ వార్తలు ఎత్తా ఉండేది నిన్న. బీఆర్ఎస్ సభ బాగానే జమ చేసాడు మందిని. గుంజు అగో హైకోర్టులో 2 జడ్జీల పదోన్నతి, ఇగో గర్జిస్తుంది చూడు. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా, గుడ్డి లక్ష్మి వచ్చినట్టు లిల్లీపుట్ గాళ్ళకు. ఏంది గుడ్డి లక్ష్మి వచ్చి, గుడ్డి లక్ష్మి అంటే లిల్లీపుట్ గాళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ 60 చూసినాం, నమ్మితే మోసపోతాం, తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉందట, మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే, ఆగమైతే అడివడివైతాం, మనసు పెట్టి ఓటేయండి, ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి, సీఎం రేవంత్ ఇక్కడొక మాట, ఢిల్లీలో బీజేపీ పాట, బీజేపీ తెలంగాణకి ఏం చేసింది, అక్కడ గ్రాని చుట్టం అది, ఓటు ఆ పార్టీకి వేసినా మంజీరా నదిలో వేసినా ఒకటే, అంబేద్కర్ కు దండేరా, అహంకారమా కావరమా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా, రైతుల్ని రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా, మెదక్ జైరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో బాతాల పోచెట్టి దద్దరిల్లిన సభాస్థలి, 100,000 పైగా జనం హాజరయ్యారట. ఒరి అమ్మ, ముఖ్యమంత్రి బీజేపీలోకి జంపు కొడతాడేమో అంటుడు ఈయన. లిల్లీపుట్ మా ప్రభుత్వం పెట్టిన 125 భారీ విగ్రహం అంబేద్కర్ దగ్గర పోవడం ఇష్టం లేనప్పుడు ఆ సచివాలయంలో ఎందుకు కూర్చున్నావు, అది కూడా అంబేద్కర్ పేరు మీద ఉన్నది కదా, యాదగిరిగుట్ట కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, మరి అక్కడికి పోయి ఇక్కడికి ఎందుకు పోతలేరు అంటుడు కేసీఆర్. ఏం చెప్తాం, సివిల్స్ లో మెరిసిన పాలమూరు బిడ్డ అనన్యారెడ్డి, 40 నక్సల్ స్మృతి, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో అగ్రనేత శంకర్రావు, ఎన్నికల వేళ ఎదురుకాల్పులు, 5 అతిపెద్ద ఆపరేషన్. భువనగిరి గురుకుల విద్యార్థి మృతి, ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత, 5 మృత్యుతో పోరాటం. మావోయిస్టు ప్లీనరీపై ఆర్మీ పోలీసుల దాడి, 40 చనిపోయారు, అనధికార వర్గాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, క్యాంకర్ లో భారీ ఆయుధాలు స్వాధీనం, 29 ఇంకా పెరుగుతాయట. ఇక నిన్న చూడాలి ఇలా సభ, హైకోర్టులో 2 జడ్జీలకు పదోన్నతి, మొత్తం తెలంగాణ సెంటిమెంటే, తెలంగాణ అనే వాళ్ళ పాటలు వాళ్ళ లెక్క అంతా మొత్తం తెలంగాణ సుట్టే నడిచింది అన్నట్టు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి ఈ మార్నింగ్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మనం ఒక పోల్ కూడా పెట్టుకున్నాం కదా, తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని చెప్పి 70% మంది అంటా ఉంటే, బీజేపీ గెలుస్తుందని 26% మంది, బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని 4% మంది అంటా ఉన్నారు.